ఆంధ్రజ్యోతి ఆర్కే రాతలు మారిపోయాయి అంటే అతనేడో తన స్వామి భజన నుంచి బయటపడ్డాడని కాదండోయ్ తన రాతల్ని ఇంకాస్త మసాలా రద్దడం ప్రారంభించారు లోపలి పేజీలో ఎడిటోరియల్ పేజీలో ఉండే కాలం మరింతగా ప్రజల్లోకి వెళ్ళడానికి మొదటి పేజీలో ఇండికేషన్స్ ఇచ్చి వాటిని హైలైట్ చేసుకున్నారు ఎక్కడో ఎప్పుడో కొన్ని గాలి వార్తల్ని ప్రచురించడం వాటిని ప్రజలు చూసి తిరస్కరించడం సహజం ఆర్కే మార్క్ రాతల్లో ప్రతివారం అసలు కన్నా గాలి వార్తలే ఎక్కువగా ఉండడం విశేషం ఒక పత్రిక సంపాదకీయం ఎంతో హుందాతనం కలిగి ఉండాలని ఆశించడం సహజం కానీ అలాగంట జరిగుండొచ్చు భావిస్తున్నారు ఇలాంటి పదాలు వాడటం అవతలి వారిపై బురద చల్లడానికే ఉపయోగపడతాయి వీటిలో విశ్వసనీయత ఉండదని భావించడం నేతి బీరలో నేతి చందంగానే ఉంటుంది రాధాకృష్ణకు స్పష్టమైన ఎజెండా ఉంది తన స్వామిని పొగడటం ఆయన మీద ప్రత్యర్థి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం ప్రత్యర్థి పార్టీపై బురద చల్లడం ఈ దమ్మున్న మీడియా లక్ష్యం వారం వారం వస్తున్న కొత్త పలుకులో ఒక్కోసారి అనాలోచితంగా ఆర్కే తన ఆత్మ బాబుగారి ఆలోచనలను బయటపెడుతుంటారు భవిష్యత్ పరిణామాలను ముందే చెప్పి ఇబ్బంది పడుతుంటారు కూడా దట్ ఈస్ జగన్ అంటూ జగన్ మనస్తత్వ విశ్లేషణ ఆయన తప్పులు ఎత్తిచూపే ప్రయత్నం చేశారు ఆర్కే ప్రతి మనిషి సంపూర్ణుడు కాదు ఎవరు తప్పులు చేయకుండా ఉండరు కానీ రాధాకృష్ణకు జగన్లో అన్ని అవలక్షణాలే కనిపించాయి తాను నమ్మిన బాబులో దైవత్వం కనిపిస్తే ప్రత్యర్థిలో మాత్రం అన్ని తప్పులే కనిపించాయి ఏదో విధంగా జగన్ని అప్రతిష్టపాలు చేయాలన్న బలమైన సంకల్పం ఆర్కేది చిన్న సమయం దొరికినా టీడీపీ పెద్దలకన్నా ముందే రియాక్ట్ అయిపోతుంటాడు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న చందాన వ్యవహరించడం ఒక్క రాధాకృష్ణకే చెల్లింది రాజశేఖర్ రెడ్డిలో మానవత్వం దయాగుణం పుష్కలంగా ఉంటాయని జగన్మోహన్ రెడ్డిలో ఈ లక్షణాలు మచ్చుకైనా ఉండవని చెబుతుంటారు రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ జగన్ గురించి తెలుసు కనుక రాజశేఖర్ రెడ్డిపై ఎంత అభిమానమున్నా జగన్ పెట్టిన పార్టీలో వారు చేరలేదు రాజశేఖర్ తండ్రి రాజారెడ్డి లక్షణాలను జగన్ పునికిపుచ్చుకున్నారని అంటారు జగన్ను దగ్గర నుంచి గమనించిన వారు ఆయన్ను తాత రాజారెడ్డితో పోల్చితే వంద రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన వ్యక్తి అని అంటారు చాలా కాలం క్రితం పౌర హక్కుల నేతలు దివంగత బాలగోపాల్ ప్రొఫెసర్ హరగోపాల్ ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా అవి ఇవి మాట్లాడుకున్న వారు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని తండ్రి వద్ద ప్రస్తావించారు జగన్ ఇతరులను బెదిరించడం మాట వినకపోతే దౌర్జన్యం చేస్తుంటారట కదా అని ఆ ఇరువురు ప్రశ్నించారు దానికి రెడ్డి బదులిస్తూ మా వాడిలో పౌర హక్కుల నాయకుడున్నాడు అందుకే తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తాడు తప్పు సరిదిద్దుకుని వారిని నక్సలైట్గా మారి దండిస్తాడు అని గడసరి సమాధానమిచ్చారట ఈ సమాధానం విన్నాక వారిద్దరికీ జగన్ పట్ల పూర్తి అవగాహన ఏర్పడిందనుకోండి ఇలా సాగింది ఆర్కే రాతలు బురద చల్లడానికి ప్రయత్నించినప్పుడు నీతి నైతిక విలువలు పత్రికా విలువలు వదిలేయాల్సిందే ఇటువంటి వ్యవహారాలు అస్సలు గిట్టని ఆర్కే జగన్ మనస్తత్వాన్ని చనిపోయిన రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు ఆపాదించడం ఎంతటి సిగ్గుచేటు వ్యవహారమో ప్రజలందరూ చూశారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వచ్చి మనకు సాక్ష్యం చెప్పరు కాబట్టి ఆయన పేరును కూడా వాడేసుకుని దిగజారుడుతనానికి పాల్పడ్డారు ఆ విషయాలు రాజశేఖర రెడ్డి ఆర్కే కలలో వచ్చి చెప్పాడేమో వదిలేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది చూస్తుండగా స్వయానా పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన సంగతి ప్రజలు మరచిపోలేదు అనంతరం ఎన్టీఆర్ చంద్రబాబును విమర్శించిన విమర్శలు తిట్టిన తిట్లు ఇంకా రికార్డ్స్ ఉన్నాయి కాదంటారా నీ కంట్లో ఉన్న దూలం వదిలి అవతలి కంట్లో నలుసుని చూస్తారెందుకు చనిపోయిన వారు చెప్పినట్లు రాతలు రాసే ఆర్కే మీ బాబుగారిని ఎన్టీఆర్ అన్న మాటలు ఒక్కసారి విని తరించి నిర్ధారణకు రావాలని కోరుతున్నారు అయితే ఇక్కడే ఆర్కే ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పాడు చంద్రబాబు మనస్తత్వాన్ని చాలా బాగా చెప్పుకొచ్చారు నిజానికి ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందోనన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు తమ తలుపుల్ని ఎప్పుడూ తెరిచే ఉంచుతాయి ముఖ్యమంత్రి చంద్రబాబు విషయమే తీసుకుందాం ఆయన తనను తీవ్రాతి తీవ్రంగా విమర్శించిన వారిపై కూడా తీవ్రంగా దాడి చేయరు పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో ఎవరితో అవసరం వస్తుందోనని ఆయన భావిస్తూ ఉండడమే ఇందుకు కారణం ఇదండి అసలు విషయం చంద్రబాబు మనస్తత్వం ఇందుకే పాపం బీజేపీపై పైకి విమర్శలు చేస్తున్నా ఢిల్లీ స్థాయిలో చీకటి కలయికలు ఉంటాయి కాంగ్రెస్తో దోస్తీ ఇదంతా చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పరాకాష్టే అయితే దీన్ని ఆయన చంద్రబాబు రాజనీతిజ్ఞతకు ముడిపెట్టారు పవన్ కళ్యాణ్ను శత్రువుగా ప్రకటించుకోవడం వల్ల నష్టమంటూ ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డికే శత్రువుకు శత్రువు మిత్రుడంటారు ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య మళ్లీ స్నేహం చీకరించినా ఆశ్చర్యపోవలసిందేం లేదు ఇది టీడీపీ పవన్ల మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని కూడా ఇలా బయట పెట్టేసుకున్నారు అంటే రానున్న రోజుల్లో టీడీపీ బీజేపీ పవన్ కాంగ్రెస్ వామపక్షాలతో సైతం చంద్రబాబు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారని భావించవచ్చా ప్రతి కాలంలోనూ ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై విమర్శలు చేయకుండా ఉండలేని తనం ఆర్కేది ఇందుకోసం గవర్నర్ నరసింహన్ను ఉపయోగించారు పవన్ కళ్యాణ్ మనసులో చంద్రబాబుపై వ్యతిరేకతను నూరిపోయడంలో కృతకృత్యులయ్యారు దీంతో పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్పై విమర్శల వర్షం కురిపించడం మొదలు పెట్టారు అదన్నమాట సంగతి నరసింహన్ చెప్పడంతోనే పవన్ చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేస్తారంట మరి చంద్రబాబు పవన్ ను ఇప్పుడు కలుపుతున్న శక్తులేమిటో చెప్పలేదు మొత్తం మీద ఆర్కే కొత్త కాలం ప్రజల్లో జగన్పై విష ప్రచారం వర్కౌట్ అవుతుందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి